ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమ్ ఆద్మీ సర్కార్పై మరో ఆశ్రం ఎక్కుపెట్టారు ఆమ్ ఆద్మీ రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేసిన తొంభై ఏడు కోట్లను తిరిగి వసూలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన పేరుతో ఆమ్ ఆద్మీ రాజకీయ ప్రకటనలు ఇచ్చిందని ఎల్జీ ఆరోపించినట్లు తెలిసింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తొంభై పాయింట్ ఒకటి నాలుగు కోట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రకటనలకు ఖర్చు చేసిందని ఢిల్లీ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ డైరెక్టరేట్ డిఐపి తేల్చింది కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఆదేశాల మేరకు డిఐ పనిచేస్తుంది తొంభై ఏడు పాయింట్ పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు నలభై రెండు రెండు ఆరు కోట్లు ఇప్పటికే చెల్లించగా మరో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని డీఐపీ తెలిపింది కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచన మేరకు నలభై రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల్ని ముప్పై రోజుల్లో చెల్లించాలని రెండు వేల పదిహేడులోనే ఆమ్ ఆద్మీ పార్టీని డీఐపీ ఆదేశించింది మిగిలిన మొత్తాన్ని నేరుగా ఆయా ప్రకటన సంస్థలకు చెల్లించాలని సూచించింది అయితే ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చెల్లించలేదు కాబట్టి ఆ పార్టీ నుంచి వసూలు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు